ఇందులో అబ్బాయి చదువు పరిపాలన ఎలా ఉంది అనుకుంటా? దాంట్లో దరిద్ర పరిపాలన ఏది లేదన్నా. అంటే ఎందుకండి దరిద్రం? ఇది అంతా నీటే కదన్నా, ఇసుక మట్టి చేపల మీద నీటి మీద అన్నిటి మీద దోపే కదా. ఈ అంతకు ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఏమన్నా అనుకున్న వరకు అయితే చేశారనే ఆయనకి వ్యతిరేకం వాళ్ళని అయితే ఇంకా పట్టించుకోలేదన్న. ఇంతవరకు వాళ్ళ కుటుంబం వస్తున్నాయి, అలా దగ్గర వస్తున్నాయి చూస్తున్నారు, మిగతా అందరినీ పక్కకు పెట్టాడు. అంటే మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు దెందులూరికి? అలా పట్టిన సింహతూరు వస్తే బెటర్ అన్న, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన అధికారులు ఉన్నా లేకపోయినా సరే ప్రజలు చాలా మంచి చేస్తుంటారు. ఊళ్ళోనే మా ఊళ్ళో చాలా చేశారన్న, పక్క ఊళ్ళో కానీ ఇంటికి ఏ టైంలో వచ్చినా సరే అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తానన్న. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ ఆలపాటి నరసింహమూర్తి గారు అంటే పర్సనల్గా ఒపీనియన్ ఎలా ఉంటుంది జనాల్లో? గుడ్డన్న చాలా మంచి వ్యక్తి, ఏ సాయం వచ్చినా ఖచ్చితంగా చేస్తారు. చేయిస్తారన్న ఆయన దేనికని చేయిస్తారన్న, అసలు ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన టార్గెట్ చేశారంటే ఎవరినే లెక్క చేయరాను, ఏదైనా దేనికైనా ముందు ఉంటారని నా అనుకునే వాళ్ళు. కానీ ఆవతలను కూడా ఏ చిన్న చూపుతో కానీ ఏదంటే ఎటు పరిస్థితుల్లో అందరు నా వాళ్ళు నా సంఖ్య అన్నప్పుడు అందరినీ కంపూసుకుంటారని. ఒక ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి చౌదరి గెలిచాడు, వేరే చెప్తారు అభివృద్ధి చేశాడని, ఇప్పుడు ఆల్పాటి నరసింహమూర్తి గారు గెలుస్తారు, ఈయన కూడా చేయడానికి నమ్మకం ఏముంది అసలు? ఉందన్న మాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి మేము చూస్తున్నాం కదన్న, మీ ఊళ్ళో అంత ఆశపడే మనిషి కదన్న. ఎంత పాపనే గోయి తీశారన్న, పంత పాపని ఏనా ఒకప్పుడు అబ్బాయి చౌదరి గారు తిరిగి రెండు ముందు ఎదురండి పోయినాను. ఆయన లేకపోతే అబ్బాయి చౌదరి వచ్చేవారు కదండి, అమ్మాయికి నరసింహమూర్తి గారు వల్ల అబ్బాయి చౌదరి వచ్చారు కానీ లేకపోతే వచ్చేవారు కాదండి. మరి ఇప్పుడు నరసింహమూర్తి గారు కాంగ్రెస్ లో పోటీ చేయడం వల్ల అబ్బాయి చౌదరి ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? పక్కా అన్న, పక్కా ఉన్నది పక్కా. చింతమేపర ఎవరో పక్కన పోటీ చేస్తాడన్న, ఇటు నరసింహమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఇంకాడు దిక్కేండి, బతికైపోయింది ఇంకాడు దోచి లండన్ పోవడం. ఆడు ఆడ మట్టి ఆడ ఇసుక లోపలి మొత్తం చేశాడు కదా, ఆ డబ్బు అంతా తీసుకెళ్లి ఫారెన్లో కంపెనీలు పెట్టుకున్నాడు, ప్రజల గురించి పట్టించుకోవడం మానేసాడు. ఇంకా ఆయన కానివ్వండి, వెళ్ళిపోయి శుభ్రం అక్కడ బతుకుతాడు ఓడిపోవడం కానీ. సార్ మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకు మాత్రం నరసింహమూర్తి గారు అండి, ఆయన వస్తేనే బెటర్ అన్న. రాష్ట్రం ఏంటి మొత్తం మంచి జరగాలంటే ఆయన రావాలి ఖచ్చితంగా. పట్టించుకుంటారు బాగా. ఆయన 24 అవర్ 20 గంటలు గేట్ తీసి ఉంటుందన్న, ఆయన ఎవరు వస్తారని చూస్తారన్న, మ్యాక్సిమం ఎప్పుడు ఏం చేయాలని చూస్తారన్న. ఆయన మైండ్ చాలా డిమాండ్ చాలా మంచిది. నువ్వు అర్ధరాత్రి ఏ టైంలో వచ్చినా సరే అన్న తలుపు కొడితే సాయం చేయాలని మాట రాదన్న, ఎలాంటి మనిషికైనా సరే ఖచ్చితంగా సాయం చేస్తాడు.